గా ఇంత స్మైలీగా ఉండి మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగబుద్ధి కావట్లేదు కానీ ఒకటి అడుగుతాను ఎలా సాధ్యమైంది ఇంత ఎనర్జెటిక్ మీ సమకాలీకుల్లో మీ అంత ఎనర్జెటిక్ ఎవరిని కనపడరు విద్వాన్ రుజుహు ప్రధాన అంటారు అలాగే విద్వాంశ్చ విద్వాన్ రుజుహు ప్రధాన విద్వాంశ్చ షటశ్చ పురుష ద్వితీయ అంటూ అలాగే మూర్ఖ రుజుశ్చ తృతీయ అలాగే సర్వ జగన్యస్తు మూర్ఖ షటః అంటాం దాంట్లో నేను మొదటి రకానికి సంబంధించినవాడిని అంటే ఎటువంటి అంటే మన మనసవాచ కర్మణ ఎప్పుడు నా స్వభావం మారదు అలాగే ఉంటుంది అంటే ఏంటి కుళ్ళు కుశింద లేకపోతే కౌటిల్యం లేకపోతే మాయ మర్మాలు లేకపోతే ఈ తెరలు పొరలు చాటున ఒక ముందొకటి మాట్లాడటం వెనకకు మాట్లాడటం అంతే నాకు అలవాట్లేదు సో దాన్ని రుజు స్వభావం ఉంటాం ఆ రుజు స్వభావం చాలా అరుదు సో అటువంటి అంటే ఈ లోకంలో బతకగలుగుతారా అంటారు చాలామంది నన్ను అంత అంటే నిష్కల్మషంగా మీరు అన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు ఏదన్నా బయటికి మాట్లాడేయడం ఇటువంటి ఇది ఈ రోజుల్లో మరి ఇప్పుడున్న సమాజం ఇప్పుడున్న రాజకీయాలు అయితేనేమి రాజకీయాలే కాదు జనరల్గా సమాజంలోనే ఒక ప్రజల యొక్క తీరు ఎట్లా మీరు అలా ఉండగలుగుతారంటే అందరిలాగా నేను ఎందుకుంటా నేను నేను నాలాగా ఉంటాను నా నేను నాలాగా అన్న అది నేను నేను నాలాగా అంటూ నన్ను అనుకరించి నన్ను అనుసరించేవాళ్ళు ఎవరు లేరు అందరూ అలా ఉండాలని కోరుకునేవాడిని సో కాబట్టి నాకు మెయిన్గా ఒక మనిషి స్వభావాన్ని బట్టి ఆలోచనలు బట్టి అతని ముఖ కవళికలు అంటే ముఖ వరుచస్సు మనం చూస్తాం కొంతమంది చూస్తుంటారు మనిషి దాన్ని మనం ఫేస్ రీడింగ్ అంటాం సో 60 ఏళ్ళు మరో 60 ఏళ్ళు అలాగే కొట్టుకొచ్చాను నేను మళ్ళీ 60 ఏళ్ళలో సరే 74లో నేను ఎప్పుడు 60 ఏళ్ళని నేను అనుకోను 60 ఏళ్ళలో ఏమన్నా అన్నా నేను 60 కాదు స్వీట్ 16 అని కాదు 14 అన్నాను ఎందుకంటే 14 సంవత్సరంలో నేను సినీ రంగ ప్రవేశం చేశాను తాతమ్మకలతో అరంగేట్రం చేశాను ఇప్పుడే ఉంటున్నానంటే అది కూడా కాదు 6 అంటున్నాను నేను పక్కన 0కి విలువ లేదు కదా ఇప్పుడు నాది డేట్ ఆఫ్ బర్త్ 10th అంటే పక్కన 0కి విలువ లేదు అనుకుందాం ఒకటి అంటే సూర్యుడు అందుకే నేను షూటింగ్లో కూడా ఎప్పుడు ఎండ ఉంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాను ఆ సూర్య భగవానికి నాకున్న కనెక్షన్ అంటే సంఖ్యాశాస్త్రం చూస్తే ఎండ ఉంటే అసలు గొడుగుడు పట్టనమును ఎండవైపు తిరుగుతాను ఇప్పుడు 6 అంటున్నాను విలువ లేదు కాబట్టి 0 ఎందుకంటే 6 ఎందుకంటే కరెక్ట్గా ఎన్ని నేననేవి యాదృచ్ఛికము కాకతాళీయమో నా 6వ ఏట నేను తెలుగు నాటలో అడుగు పెట్టడం జరిగింది నేను పుట్టింది చెన్నైలో మెడ్రాస్లో ఈవెన్ సంవత్సరం కూడా 1960 అనుకుంటా కరెక్ట్గా 6వ ఏట నేను తెలుగు నాట అంటే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను నేను అప్పటిదాకా నాకు హైదరాబాద్ తెలియదు 6వ ఏట నుంచి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో చదువు చదువు అంతా ఇక్కడే హైదరాబాద్లో నా డిగ్రీ వరకు నాన్నగారు రాజకీయ రంగ ప్రవేశం చేసే వరకు నేను ఇక్కడే ఉన్నాను సో కాబట్టి ఇప్పుడు నేను 6 ఏళ్ళే అంటాను